السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. అల్లా యొక్క దయానుగ్రహాల వల్ల మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క భార్యల్లో ఒక భార్య అయినటువంటి అమ్మ ఆయిషా రజల్లా గారి గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఇంతకుముందు ప్రసంగాలలో మనం అమ్మ ఆయిషా రజల్లా గారు పుట్టుక నుంచి మరియు మరణించేంతవరకు మరియు ఆమె పెండ్లి కాకముందు నుంచి పెండ్లు అయ్యేంతవరకు మరియు అయిన తర్వాత మరియు ఆమె యొక్క చదువు మరియు బాల్యము, అదేవిధంగా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో జీవించినటువంటి పద్ధతులు, ఇంకా అనేక విషయాలు మనం ఇంతకుముందు తెలుసుకోవడం జరిగింది. ఈరోజు మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందుగా నేను శాపగ్రస్తులైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని, అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి సేవికలు కురిపించిన విధంగా, అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి సేవికలు కురిపించి మకామె మొహమ్మద్కు ప్రవక్తగాను వారసున చేసి అంతిమ దినం రోజు వసలత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్. ఇక ఈరోజు అమ్మ ఆయిషా రజల్లా గారు పరదా విషయంలో కొన్ని విషయాలు చూసినట్లయితే కనుక, పరదా విషయంలో చాలా పగడ్బందీగా ఉండేవారు. పరదా అంటే హిజాబ్, బుర్కా, నికాబ్, ఇలా ఏదైనా కావచ్చు. ఈ యొక్క పరదా విషయంలో చాలా పగడ్బందీగా ఉండేవారు అమ్మ ఆయిషా రజల్లా గారు. హిజాబ్ ఆయత్ ఖురాన్లో ఒక ఆయత్ వచ్చింది. ఆయత్ అవతరించిన తర్వాతనైతే ఇది విధి అయిపోయింది, ఫర్జ్ ఖచ్చితంగా. బుఖారీ హదీస్ నెంబర్ 4141, ముస్లిం హదీస్ నెంబర్ 2770లో కూడా మీరు చూడవచ్చు. ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు నిరాటంకంగా తన దగ్గరకు రాకపోకలు సాగిస్తూ ఉండటానికి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు వారి ఒక ప్రత్యేక హదీస్ ప్రకారం తన అక్కా చెల్లెళ్ళ ద్వారానో లేక వారి కూతుళ్ళ ద్వారానో వారికి పాలు త్రాపించి వారికి పాలవరస పినతల్లిగానో లేదా పాలవరస అమ్మమ్మగానో మారిపోయేవారు. ఇక వారి ముందు పరదా పాటించవలసిన అవసరం ఉండేది కాదు. అన్యద విద్యార్థులకు ఆమెకు మధ్యన ఒక తెర ఉండేది. విద్యార్థులకి ఆమెకి మధ్య ఖచ్చితంగా ఒక తెర ఉండేది. ఒకసారి హజ్ సందర్భంగా కొంతమంది ప్రవక్త సత్యమణులు ఆమెతోటి, ఓ ఉమ్ముల్ మోమినిన్, పదండి, హజ్రే అస్వదిని అంటే నల్లరాయిని ముద్దు పెట్టుకుందాము అని చెప్పారు. మీరు వెళ్ళండి, నేను పురుష జనం సందర్భంలోకి నేను రాలేను అని బదిలిచ్చారు. ఎప్పుడైనా పగటి వేళ కాబా ప్రదక్షిణ చేసే అవకాశం లభించినప్పుడు కాసేపు ప్రదక్షిణా స్థలం నుండి పురుషుల్ని ఖాళీ చేయించడం జరిగేది. ఒక ఉల్లేఖనం ప్రకారం ఆమె తవాఫ్ అంటే ప్రదక్షిణ సమయంలో కూడా ముఖంపై ముసుగు వేసుకునేవారు అని తెలుస్తోంది. ఒక బానిసతో ఆమె ముఖాతబత్ ఒప్పందం చేసుకున్నారు. తర్వాత అతనితో, చూడు, నిర్ధారిత ఫిదియా సొమ్ము పూర్తిగా చెల్లించిన తర్వాత నేను ఇలా నీ ముందుకు రాలేను అన్నారు. తాబయి ఇసహాక్ అందులు, తాబయి ఇసాక్ అనేవారు అందులు. ఆయన గారు అంటే ఆయనకు కళ్ళు లేవు, అంటే చూడలేరు. ఆయన గారు ఒకసారి ఆయిషా రజల్లా గారి సేవలో వచ్చినప్పుడు ఆయిషా రజల్లా గారు ఆయన పట్ల పరదా పాటించారు. అమ్మ, నాతో పరదా ఎందుకు? నేను మిమ్మల్ని చూడలేను కదా అని అంటే, మీరు నన్ను చూడలేరు కానీ నేను మిమ్మల్ని చూడగలను కదా అని అన్నారు ఆమె. అల్లాహు అక్బర్. ఇక మృతుల పట్ల షరియత్లో పరదా ఆజ్ఞలు లేవు, కానీ ఆమె జాగ్రత్త గురించి ఏమని చెప్పేవారు, తన కుటీరంలోని ఇంట్లోనే మహనీయ ఉమర్ రజల్లా గారు కరణమైన తర్వాత అక్కడికి పరదా లేకుండా వెళ్ళేవారు కాదు. అల్లాహు అక్బర్. అంత ఖచ్చితంగా, అంత జాగ్రత్తగా, అంత పకడ్బందీగా అమ్మ ఆయిషా రజల్లా గారు పరదా పాటించేవారు. ఇక ఔన్నత్యం. సహీ ముస్లింలోని మహిమోన్నతుల ప్రకరణంలో ప్రవక్త మహానీయులు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, నేను మీ మధ్య
రెండు గొప్ప వస్తువులు వదిలి వెళ్తున్నాను. మొదటిది దైవగ్రంథం ఖురాన్, రెండవది అహిలే బైత్ అని చెప్పారు. సహీ ముస్లింలోని హదీస్ నెంబర్ 2408. దైవగ్రంథం తన బోధనా శైలి రీత్యా అనుపమమైనదే అయినప్పటికీ అందులోని నిగూఢార్థాలను, వైజ్ఞానిక క్రియాత్మక పరమార్థాలను విడమరిచి చెప్పే వ్యక్తుల అవసరం ప్రపంచంలో ఎప్పటికీ ఉంటుంది. అంటే మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు తర్వాత సలహాస్లం ఆ వ్యక్తులను ఆయన కుటుంబీకుల్లో అన్వేషించాలి. అహ్లే బైత్లో అల్లా అల్ అహజాబ్ సూరాలోని ఆయతలలో అహ్లే బైత్ అంటే ఎవరో వివరించి కూడా చెప్పారు. ఆయిషా రజల్లా గారిలోని వివేచన శక్తి మూలంగాను ఆమె గారిలో ఉన్న సహజ సిద్ధమైన ప్రజ్ఞా పాఠవాల రీత్యాను ఆమెకు ప్రాప్తమైన దైవప్రవక్త మొహమ్మద్ సంగారి యొక్క సాంగత్య భాగ్యం కారణంగాను ఆమెకు లభించిన విశిష్ట స్థానాన్ని ఎవరూ కాదనలేరు. అందువల్ల దైవగ్రంథం ఖురాన్ లోతులను విశదీకరించడంలో కానీ దైవప్రవక్త మొహమ్మద్ సంగారి యొక్క సాంప్రదాయంలోని పరమార్థాలను విపులీకరించడంలో కానీ, ఇస్లామీయ ఆదేశాల పూర్వపరాలను విశ్లేషించి చెప్పడంలో కానీ ఆమె కన్నా ఉత్తములు ఎవరు కాగలరు? ఆ కాలపు ప్రజలు దైవప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారును జనసమూహంలో మాత్రమే చూసేవారు. కానీ ఆమె ఆయన్ని మొహమ్మద్ సల్లల్లాహు గారిని ఏకాంతంలో జనసమూహంలో కూడా చూసేవారు. ఈ కారణంగానే అతను తన మనోవాంఛల ప్రకారం మాట్లాడటం లేదు అని ఎవరి గురించి చెప్పడం జరిగిందో ఖురాన్లో 53వ సూరా 3వ వాక్యంలో చూడవచ్చు. ఆయన ఇలా తీర్పు ఇచ్చారు మొహమ్మద్ సల్లల్లాహు గారు, వంటకాలలో సరీదుకు ప్రాధాన్యత ఉన్నట్లే మహిళా జగతిలో ఆయిషా రజల్లా గారికి ప్రాధాన్యత ఉంది అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పారు అని సహీ బుఖారీ హదీస్ నెంబర్ 3773 సహీ ముస్లిం హదీస్ నెంబర్ 2446 కూడా చూడవచ్చు. దైవప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి స్వయంగా చూపించబడిన నిజమైన కళలో ఆమె ప్రవక్త దాంపత్య జీవితంలో రానున్నదని శుభవార్త ఇవ్వబడింది. ఆయిషా రజల్లా గారు పడకపై తప్ప వేరొక సతీమణి పడకపై వహి దైవవాణి అవతరించలేదు. ఆయిషా రజల్లా గారి దగ్గరున్నప్పుడు అవతరించింది. జిబ్రయిల్ ఆమీన్ అలైస్లాం అంటే గబ్రియల్ అనబడే జిబ్రయిల్ దైవదూత గారు ఆమె నివాస స్థలం కుటీరంపై తన సలాం పంపారు. 2 సార్లు ఆ గొప్ప దైవదూతను ఆమె కల్లారా వీక్షించారు. ఆమె సౌశీల్యం, పవిత్రత గురించి సాక్ష్యమిస్తూ ఊర్ధ్వ లోకాల నుండి సాక్ష్య వచనాలు అవతరించాయి. పరలోకంలో ఆమె దైవ సందేశహారుని మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క ఇష్ట సఖిగా ఉంటారు అని మొహమ్మద్ సల్లల్లాహు గారికి సత్యమైన దివ్య ప్రేరణ ఇల్ హామే సాదిక్ ఇవ్వబడింది. ఆయిషా రజల్లా గారు ఖుద్దుగా ఏమన్నారంటే ఇలా అంటూ ఉండేవారు, ఏమని, నేను గర్వంతో కాదు నిజమైతే చెప్తున్నాను, అల్లా ప్రపంచంలో ఎవరికీ ప్రసాదించని 9 విషయాలను నాకు ప్రసాదించాడు. అవేంటంటే, స్వప్నంలో కలలో దైవదూత ప్రవక్త మహానీయుల సల్లల్లాహు అలైహి వసల్లం ముందు నా రూపాన్ని ప్రదర్శించారు. నేను 7 ఏళ్ల ప్రాయంలో ఉండగానే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నన్ను పెళ్లి చేసుకున్నారు. 9 ఏళ్ల వయసులోనే నన్ను కాపురానికి పంపడం జరిగింది. దైవప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క దాంపత్య జీవితంలో నేను తప్ప మరో భార్య ఎవరు కన్యకారు. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నా పడకపై ఉండగా కూడా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన ఖురాన్ వాక్యాలు దైవవాణి వహీ రూపంలో అవతరించేది. నేను మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రియాతి ప్రియమైన భార్యగా ఉన్నాను. నా పవిత్రతను చాటుతూ దివ్య ఖురాన్ ఆయతులు అవతరించాయి. నేను జిబ్రీల్ అలైహిస్లాంను
నా కళ్ళారా కూడా చూశాను. దైవప్రవక్త మొహమ్మద్ అస్లం గారు నా గుండెలపైనే తల ఉంచి తాను ఇంతకాలయ్యారు, మరణించారు, తనువు చాలించారు, ఇన్నాల్లా హివా ఇన్నాల్లా రాజువన్. ఈ యొక్క 9 విషయాలు ప్రత్యేకంగా ఇవ్వబడ్డాయని ఆయిషా రజల్లా గారు చెప్పారంట. ఇవి ముస్తరదిక్ హాకిం 4/10 తబకాత్ ఇబ్నె సాద్ 8/63 చెప్పబడ్డాయి. అంతేకాకుండా ఈమె మహాజ్ఞాని. ధర్మజ్ఞానపరంగా ఆయిషా రజల్లా గారుకు కేవలం సాధారణ మహిళలపైననే కాదు, ఉమ్మహతుల్ మోమినూన్ రజల్లా గారిపైననే కాదు, కొద్దిమంది అగ్రశ్రేణి సహాబాను మినహాయించి మిగతా సహాబా అందరిపై ఆధిక్యత ఉండేది. సహీ తిర్మిజీలో మహానీయ అబూ మూసా అసరి రజల్లా గారిచే ఒక ఉల్లేఖనం చూసినట్లయితే, ప్రవక్త ప్రియ సహచరులమైన మాకు సలాసలం ఎప్పుడైనా ఏదైనా ధర్మ సందేహం వచ్చి ఆయిషా రజల్లా గారిను సంప్రదించినప్పుడు దానికి సంబంధించిన సమాధానం లభించకపోవడం అనేది జరగలేదు. అంటే ప్రతి దానికి అమ్మ ఆయిషా రజల్లా గారు సమాధానం చెప్పేవారు అన్నమాట. ఎంతోమంది ప్రవక్త సహచరుల వద్ద శిష్యరికం చేసిన మహానీయ అతాబిన్ అబీ రబాహ్ తబాయి రహమతుల్లా గారు ఏమన్నారంటే, ఆయిషా రజల్లా గారు అందరికన్నా ఎక్కువ ధర్మ అవగాహన, అందరికన్నా ఎక్కువ ధర్మ జ్ఞానం కలవారు, ప్రజాబాహుళ్యంలో అందరికన్నా మంచి అభిప్రాయం కలవారు, పెద్ద సహాబా వద్ద శిక్షణ పొందిన తబాయిల మార్గదర్శక గురువుగా పేరు మూసిన ఇమాం జుహ్రీ రహమతుల్లా గారు ఏమన్నారంటే, ఆయిషా రజల్లా గారు ప్రజలందరిలోకి గొప్ప పండితులు, పండితురాలు, అగ్రశ్రేణి సహాబా రజలాన్హు హుం ఆమె ముందు ధర్మ సందేహాలు అడిగేవారు. అబ్దుర్ రెహమాన్ బిన్ ఆఫ్ రజల్లా గారి కుమారుడు అబూ సలమా గారు ఈయన గొప్ప తబాయిలలో ఒకరు ఏమన్నారంటే, నా దృష్టిలో ప్రవక్త మహానీయుల మహమ్మద్ అస్లం గారి యొక్క సున్నతులను గురించి క్షుణ్ణంగా తెలిసిన వారు ఎవరూ లేరు. ఒకవేళ అవసరం ఏర్పడినప్పుడు ధర్మాదేశాలను విడమరిచి చెప్పడంలో కానీ, ఖురాన్ ఆయతల అవతరణ నేపథ్యాన్ని విశదీకరించడంలో కానీ, ధార్మిక విధుల పరమార్థాలను వివరించడంలో కానీ ఆయిషా రజల్లా గారిని మించిన వారిని నేను చూడలేదు అని ఈయన చెప్పారంట. ఒకరోజు ఆమీర్ మువావియా రజల్లా గారు తన ఆస్థాన ప్రముఖునితో, ప్రజలలో అందరికన్నా గొప్ప జ్ఞాని ఎవరు అని అడగ్గా, ఇంకెవరు, అమీరుల్ మోమినూన్ అని అతను సమాధానమిచ్చాడు. దానికి ఆయన, లేదు ఇది నిజం కాదు, ప్రమాణం చేసి నిజం చెప్పు అని గట్టిగా అడగ్గా, అలాగైతే అమ్మ ఆయిషా రజల్లా గారే అని అన్నాడు. అల్లాహు అక్బర్. హవారియే రసూల్ ప్రవక్త సహాయకుడిగా, మొహమ్మద్ అస్లం గారి యొక్క సహాయకుడిగా బిరుదాంకితులైన అబ్దుల్లా బిన్ జుబైర్ రజల్లా గారి ముద్దుల కుమారుడైన మహానీయ ఉర్వా బిన్ జుబైర్ రహమతుల్లా గారు ఏమన్నారంటే, నేను ధర్మ అధర్మాల అలాల్ మరియు హరాం విచక్షణ జ్ఞానంలోనూ, ధార్మిక విద్య కవిత్వం వైద్యంలోనూ, ఉమ్ముల్ మోమినూన్ సయ్యద ఆయిషా రజల్లా గారిని మించిన వారిని నేను చూడలేదు అని ఈయన చెప్పారు. ఇంకొక ఉల్లేఖనంలో, ఖురాన్, విధులు, చట్టం, న్యాయం, ధర్మం, హలాల్, ఫికా, కవిత్వం, వైద్యం, అరేబియా చరిత్ర, వంశవృక్షం మొదలైన విద్యలలో నేను సయ్యద ఆయిషా రజల్లా గారిని మించిన పండితులు ఎవరిని చూడలేదు అని ఈయన చెప్పారు. ఇక ఆయిషా రజల్లా గారి దగ్గర శిక్షణలో ఆరితేరిన వారిలో ఒకరు మహానీయ మస్రూక్ తాబయ్యి రహమతుల్లా గారు. ఒక వ్యక్తి ఈయన గారిని ఉమ్ముల్ మోమినీన్ ఆయిషా రజల్లా గారికి విద్యుక్త ధర్మాల విద్యలో ప్రవేశం ఉందా అని ప్రశ్నించగా ఆయన ఏమన్నారంటే, దైవ అల్లా యొక్క సాక్షిగా, పెద్ద పెద్ద సహాబాలే విద్యుక్త ధర్మాల గురించి ఆమెను సంప్రదించటం నేను చూశాను అని చెప్పారు. హదీసులను కంఠస్థం చేయటం, ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి యొక్క సంప్రదాయాలను పరివ్యాప్తం చేయడం వంటి బాధ్యతలను ఇతర సతీమణులు కూడా నెరవేర్చేవారు. అయితే వారిలో ఎవరు సయ్యద ఆయిషా రజల్లా గారి స్థాయికి చేరుకోలేదు
అని మొహమ్మద్ బిన్ లబీద్ అన్నారు. ఏమన్నారంటే, ప్రవక్త సతీమణులు రజలాహనుదారులు ఎన్నో హదీసులను కంఠస్థం చేసుకున్నారు, కానీ ఆయిషా రజల్లా గారితో ఉమ్మే సలమా రజల్లా గారితో వారు సరితూగలేరు అని. ఇమాం జుహ్రీ రహమతుల్లా గారు ఇచ్చిన సాక్ష్యం ఇది. ఒకవేళ పురుషులందరి జ్ఞానాన్ని, ఉమ్మహాతుల్ మోమిన్ జ్ఞానాన్ని, ఆయిషా రజల్లా గారి జ్ఞానాన్ని కూడా ఒకచోట చేరిస్తే, ఆయిషా రజల్లా గారి యొక్క జ్ఞానం వాటిలో అన్నిటికన్నా విస్తృతంగా ఉంటుంది అని చెప్పారు. కొంతమంది హదీసువేత్తలు ఆయిషా రజల్లా గారి వైశిష్ట్యం గురించి చెబుతూ, ప్రవక్త మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారి ఈ హదీసుల నకలు చేశారు, మీ మత ధర్మం యొక్క ఒక భాగాన్ని ఏ ఎర్రని స్త్రీ హుమైరా నుండి నేర్చుకోండి, ఆ ఎర్రని స్త్రీ హుమైరా నుండి నేర్చుకోండి అని. ఈ హదీస్ను ఇబ్నే ఆసిర్ రహమతుల్లా గారు నిహాయాలోను, అల్లామా దైలమి ముస్నద్ ఫిర్దౌస్లోను తీసుకువచ్చారు. అయితే దాని సనదు నిరూపితం కాలేదు. ఏది ఏమైతేనేమి, అమ్మ ఆయిషా రజల్లా గారి యొక్క జ్ఞానం గురించి ఇక్కడ, ఆమె యొక్క విద్యాభ్యాసం, ఆమెకున్న తెలివితేటలు, ఆమెకున్న జ్ఞాపక శక్తి, అదేవిధంగా ఇస్లాం గురించి చట్టం, న్యాయం, ధర్మం మరియు హలాల్ అంటే ఏంటి, హరాం అంటే ఏమిటి, అదేవిధంగా జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు మరియు మొహమ్మద్ సల్లల్లాహు గారి ద్వారా తెలపబడ్డటువంటి అనేక విషయాలు, ఇంట్లో విషయాలు, బయట విషయాలు, ప్రతి విషయం కూడా అన్నీ తెలిసినటువంటి, మరి చాలా వరకు ఎక్కువ తెలిసినటువంటి, గుర్తు పెట్టుకున్నటువంటి, ఆచరించి చూపినటువంటి, ఎన్నో సందేహాలకు సమాధానాలు ఇచ్చినటువంటి ఒక అల్హమ్దులిల్లా ఆయిషా రజల్లా గారి గురించి ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. ఇతర భార్యలకు కూడా చాలా వరకు తెలుసు అల్హమ్దులిల్లా, అంతేగాని ఎవరిని తక్కువ చేయటం లేదు. కానీ ఇక్కడ మనం ఈరోజు అమ్మ ఆయిషా రజల్లా గారి గురించి మాత్రమే మనం తెలుసుకుంటున్నాము కాబట్టి ఇక్కడ ఆయిషా రజల్లా గారి యొక్క కోణం నుంచే మనం చూస్తూ ఉన్నాం. అదే ఇతరుల యొక్క జీవిత చరిత్ర కనుక చూసినట్లయితే ఆ యొక్క చరిత్రలో కూడా వారి యొక్క విశిష్టత అలానే ఉంటుంది. ఇక్కడ మాత్రం ఆయిషా రజల్లా గారి గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఇకపోతే ధర్మజ్ఞానం ఇస్తిహాద్, ఇది ఆయిషా రజల్లా గారి యొక్క జీవిత చరిత్రలోని అత్యంత ముఖ్యమైన అధ్యాయం. ఈ విషయంలో ఆమె కేవలం మహిళలలో మాత్రమే కాదు పురుషులలో కూడా విశిష్టంగా కనిపిస్తారు. గ్రంథజ్ఞానం, హదీసు విద్య, ఫికా మరియు ధర్మాదేశాలతో ఈమె స్థానం ఎంత ఉన్నతమైనదో మహానీయ ఉమర్ ఫారూక్ మరియు మహానీయ అలీ ముర్తజా, మహానీయ అబ్దుల్లా బిన్ మసూద్, మహానీయ అబ్దుల్ బిన్ అబ్బాస్ రజల్లాహు గారు వంటి హేమాహేమీలతో పాటు ఆమె పేరును కూడా నిర్మోహమాటంగా ప్రస్తావించవచ్చు. ప్రాముఖ్యత రీత్యా దైవగ్రంథంతోనే ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ ఉంటారు. ఇకపోతే దివ్య ఖురాన్ 23 సంవత్సరాల వ్యవధిలో అవతరించిందనేది మనందరికీ తెలిసిందే. ఆయిషా రజల్లా గారు ఖురాన్ అవతరించటం మొదలైన తర్వాత 14 ఏండ్లకు 9 సంవత్సరాల వయసులో దైవప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఇంటికి కాపురానికి వచ్చారు. ఆ విధంగా దాదాపు 10 ఏండ్లు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో కాపురం చేసే అవకాశం ఆమెకు లభించింది. దీనిని బట్టి అర్థమయ్యే విషయం ఏమిటి అంటే, ఖురాన్ అవతరణలో సగం కంటే ఎక్కువ కాలం ఆమెకు లోకజ్ఞానం రాకమునిపే గడిచిపోయింది. అయితే అసాధారణమైన తెలివితేటలు గల ఈ మహిళామణి పసితనంలో ఆడుకోవటంలో గడపవలసిన సమయాన్ని కూడా వృధా చేయలేదు. ఆ రోజుల్లో మక్కాలో దైవప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు ప్రతిరోజు అబూబకర్ సిద్దిక్ రజల్లా గారి ఇంటికి వస్తూ ఉండేవారు. మహానీయ అబూబకర్ రజల్లా గారు తన నివాస గృహంలోనే ఒక చిన్న మస్జిద్ని నిర్మించుకున్నారు. అందులో కూర్చొని ఆర్ద్రంగా మధురాతి మధురంగా ఖురాన్ పారాయణం చేసేవారు. అలాంటి సువర్ణ అవకాశాలను ఆయిషా రజల్లా గారు జారవిడిచి ఉండరు. ఆమె ఇలా అంటున్నారు, ఒక ఖురాన్ వాక్యం ఉంది, ఆ ఖురాన్ వాక్యం అవతరించినప్పుడు నేను ఆడుకుంటూ ఉన్నాను అని చెప్పారు. ఆ ఖురాన్ వాక్యం
అల్ ఖమర్ ఖురాన్లోని సూర అల్ ఖమర్లోని 46 వాక్యం. ఆ వాక్యం ఏమిటి అంటే, వారి పీచం అణచడానికి అసలు వాగ్దానం చేయబడిన సమయం ప్రళయమే. అది ఎంతో విపత్కరమైన, అత్యంత జుగుప్సాకరమైన సమయం. ఆయిషా రజల్లా గారికి 14 ఏళ్ల వయసు వచ్చే వరకు, హిజ్రీ 5వ సంవత్సరం వరకు ఖురాన్ అంతగా కంఠస్థం అవ్వలేదు. ఆమె స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. అప్పటికీ నేను చిన్న వయస్కురాలిని, నేను ఖురాన్లో ఎక్కువ భాగాన్ని అప్పటికి చదవలేదు అని. అయితే ఆ వయసులో కూడా ఆమె ఖురాన్ ఆధారంగా సంభాషించేవారు. ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు పరమపదించే వరకు, ఇంతకాల అయ్యే వరకు, ఇన్నల్లాహివాజున్, ఖురాన్ వ్రాతపూర్వకంగా గ్రంథరూపంలో క్రోడీకరణ జరగలేదు. మొహమ్మద్ అస్లం గారు ఇంతకాల అయ్యే వరకు ఖురాను గ్రంథరూపంలో ఒక దగ్గరకి వ్రాతపూర్వకంగా జరగలేదు. మహానీయ అబూబకర్ రజల్లా గారు తన పరిపాలనా కాలంలో దీనిని తొలిసారిగా కాగితంపై వ్రాయించారు. ఆ రోజుల్లోనే ఇతర సహబా రజల్లాన్హు గారులు కూడా తమంతట తాముగా ప్రతిరోజు పారాయణం నిమిత్తం ఖురాను కూర్చి ఉన్నారు. కాకపోతే ఆ సూరాలలో ఏది ముందు ఉండాలి, ఏది తర్వాత ఉండాలి అన్న విషయంలో భేదాభిప్రాయం ఉండేది. ఆయిషా రజల్లా గారి దగ్గర అబూ యూసుఫ్ అనే ఒక బానిస ఉండేవారు, లేఖన విద్యలో నిపుణులు. ఆయిషా రజల్లా గారు ఆయన చేత తన కోసం ప్రత్యేకంగా ఖురాన్ వ్రాయించుకున్నారు. అంటే ఖురాన్ వ్రాయించుకోవడం అంటే ఆల్రెడీ ఖురాను ఎంతోమంది సహాబాలు కంఠస్థం చేసి ఉన్నారు. మరి వీరు చెప్తూ ఉంటే ఆల్రెడీ ఏదైతే కంఠస్థం ఉందో అదే అరబ్బులకి, ఖురైషులకి, ఇంకా అనేక మందికి అల్లా ఇచ్చిన అద్భుతం ఏమిటి అంటే, వారు ఏదైనా వింటే దాన్ని అలానే గుర్తుపెట్టుకునేవారు. దీని గురించి ఖురాన్లో సూర ఖురైష్లో కూడా మనం చూడవచ్చు. వారికి అల్హమ్దులిల్లా అల్లా సుబ్హానహు తఆలా అటువంటి జ్ఞాపక శక్తి కూడా ప్రసాదించాడు. కొంతమంది అరబ్బులు ఏదైనా విన్నారు అంటే అది మొత్తాన్ని అలా గుర్తుపెట్టుకోగలరన్నమాట. అలానే ఇక్కడ చాలామంది వారి యొక్క మనసుల్లో, మదిలో ఈ యొక్క ఖురాన్ మొత్తాన్ని బైహాడు గుర్తుపెట్టుకున్నారు, మొత్తం బుక్ మొత్తాన్ని. సో ఆనాడు మళ్ళా ఆ ఖురాన్ని ఇలా చదువుతూ ఉంటే మళ్ళా దాన్ని ఇలా పుస్తక రూపంలోకి తీసుకురావడం జరిగింది. ఆయిషా రజల్లా గారి దగ్గర అబూ యూసుఫ్ అనే ఒక బానిస ఉండేవారని మనం చెప్పుకున్నాం. ఆయన చేత తన కోసం ప్రత్యేకంగా ఖురాన్ వ్రాయించుకున్నారు. పారాయణ పద్ధతిలో ఇరాక్లో వైవిధ్యం అత్యధికంగా ఉండేది. ఇరాక్ నుండి ఒక వ్యక్తి ఆమెను కలుసుకోవడానికి వచ్చినప్పుడు ఉమ్మిల్ మోమినిన్, నాకు మీ ఖురాన్ ప్రతిని చూపించండి అని అభ్యర్థించారు. ఎందుకు అని ఆమె అడిగితే, మా ప్రాంతంలో ఖురాన్ ఇప్పటి వరకు ఒక క్రమ పద్ధతిలో పారాయణం చేయడం లేదు, కాబట్టి నా దగ్గర ఉన్న ఖురాన్ ప్రతిని మీ ప్రతితో పోల్చి చూసుకొని తదనుగుణంగా కూర్చుకోవాలనుకుంటున్నాను, ఒక పద్ధతి ప్రకారం నేను పెట్టుకోవాలను, ఏ సూర ముందు ఏ సూర తర్వాత అని ఆ వ్యక్తి చెప్పారు. దానికి అమ్మ ఆయిషా రజల్లా గారు, సూరాలు ముందు వెనుక అయినంత మాత్రాన వాటిల్లే నష్టం ఏమీ లేదు అని చెప్పి, తర్వాత తన దగ్గర ఉన్న ఖురాన్ ప్రతిలోని ప్రతి సూరాలోని మొదటి ఆయత చదివి వ్రాయించారు. అల్హమ్దులిల్లా, దివ్య ఖురాన్లోని ఏ ఆయత అర్థం తెలియకపోయినా దైవ ప్రవక్త మొహమ్మద్ అస్లం గారును అడిగి తెలుసుకునేవారు అమ్మ ఆయిషా రజల్లా గారు. అందుకే ప్రామాణిక హదీసులలో ఎన్నో హదీసుల గురించి దైవ ప్రవక్త మొహమ్మద్ అస్లం గారును ప్రశ్నించిన ప్రస్తావన ఉంది. ప్రవక్త సతీమణులకు దేవుని తరపున అయినటువంటి ఒక ఆజ్ఞ, మీ ఇళ్లలో వినిపించబడే అల్లా వాక్యాలను, వివేకంతో కూడుకున్న విషయాలను జ్ఞాపకముంచుకోండి అని ఖురాన్లో సూర అల్ అహజాబ్లో 34వ వాక్యంలో చెప్పబడింది. ఈ ఆజ్ఞను శిరసావహించడం తప్పనిసరి. దైవ ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు రాత్రి తహజ్జుద్ నమాజులో ఖురాన్లోని పెద్ద పెద్ద సూరాలను భక్తి శ్రద్ధలతో, ఏకాగ్రతతో పారాయణం చేసేవారు. ఆయిషా రజల్లా గారు ఆ నమాజులలో దైవ ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు వెనక నిలబడి శ్రద్ధగా వినేవారు.
ఇలా ఖురాన్ గురించి అమ్మ ఆయిషా రజల్లా గారు విషయాలలో మరి ఆమె చేసినటువంటి, ఆమె విన్నటువంటి, ఆమె నేర్చుకున్నటువంటి, ఆమె చెప్పినటువంటి మరి ఇంకా అనేక విషయాలని మనం అల్లా తెలిస్తే మరి తర్వాత భాగంలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈరోజు అల్లా ఈ అవకాశం మనకు ఇచ్చినందుకు నేను అల్లాకి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. అదేవిధంగా అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల అల్లా అమ్మ ఆయిషా రజల్లా గారి పైన మరియు ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి యొక్క ఇతర సతీమణులపైన, వారి యొక్క సంతానం పైన మరియు మొహమ్మద్ సల్లం గారి యొక్క సహబాలందరిపైన మరియు వారి కుటుంబీకులందరిపైన మీ యొక్క శాంతి సౌక్యాలు కురిపించడం వల్ల ఇహలోకంలోనూ సమాజ జీవితంలోనూ ప్రళయదినం రోజు పరలోకంలో కూడా వారందరికీ మీ యొక్క సహాయ సహకారాలు అందించి వారందరిపైన మీ యొక్క రెహమత్ని కరుణని కటాక్షాన్ని కురిపించండి వల్ల మీ యొక్క దయానుగ్రహాలతో వల్ల మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల అల్లా మీ అనుగ్రహాల ద్వారా మేము ఏదైతే నమాజులు ఉపవాసాలు సదుకా కైరాతులు అల్లా ఏదైతే ఇబాదతులు చేసి ఉన్నామో, ఏదైతే ఉపవాసాలు ఉన్నామో, కుర్బానీలు ఇచ్చామో వాటన్నిటిని స్వీకరించడం వల్ల మా యొక్క పాపాలను క్షమించండి వల్ల మమ్మల్ని సృష్టించి నడిపిస్తూ ఉన్నటువంటి వల్ల మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అషదున్న లా ఇలాహు ఇల్లల్లాహు వా షదువన్న మొహమ్మద్ అబ్దుహు వా రసూలుహు. అల్లా మీరు మాపయించిన బాధ్యతలు నిర్వర్తించడం కోసం కావలసిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల ప్రమాదాల నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల, సైతాల నుంచి, సైతాన్ నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, యాజుజ్ మాజుజుల నుంచి అల్లా, అదేవిధంగా వడ్డీ నుంచి, షిరుకు నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, సమాధి శిక్షల నుంచి, అల్లా ప్రళయదినం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, నరకం నుంచి మమ్మల్ని అందరినీ కాపాడండి వల్ల అల్లా మాకు కావలసిన రోజీ రొటీన్ని ప్రసాదించండి వల్ల మీరు మాపయించిన బాధ్యతలు నిర్వర్తించడం కోసం కావలసిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ఇవ్వండి వల్ల అల్లా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు అందజేసినటువంటి ఖురాన్ మరియు హదీసులను మేము కూడా తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు తెలిపే భాగ్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదించండి వల్ల ఆమీన్.